Hello viewers, welcome to my channel. Iroju, Amammalu Tatayala Kalam Nati, Raagi Sankati Chupinchabothunanu. Inkendhuku Alasyam, Deeni process Chuseddam. Deeniki Manaku Kavalsinavi Laavu Biyyam, Polam Biyyam, Leda Ration Biyyam. Aithene Deeniki Perfect Ga Untundi. Polished Biyyamlo Aa Kalam Taste Assalu Raadu. Biyyanni Rendu Saarlu Kadigi Ganta Paatu Nanabetti Unchukovali. Appude Sankati Mettaga Soft Ga Vastundi. మీకు టైం లేకపోతే అరగంట అయినా నానబెట్టి ఉంచండి. ఇప్పుడు ఇందులో గ్లాస్కి రెండు గ్లాసుల నీళ్లు పోసి స్టవ్ ఆన్ చేసి మందంగా ఉండే గిన్నెలో మెత్తగా ఉడికించుకోవాలి. అన్నం మెత్తగా అయింది. ఇప్పుడు ఇందులో అన్నానికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలపండి. మీరు సాల్ట్ ముందే నీళ్ళలో వేసినా పర్వాలేదు. ఇప్పుడు మనం బియ్యం తీసుకున్న గ్లాస్కి సగానికి కొంచెం ఎక్కువగా రాగి పిండి తీసుకోవాలి. ఆ పిండి అన్నం పైన వేసి అన్నం మొత్తం స్ప్రెడ్ చేయండి. ముందే కలపకూడదు. ఇప్పుడు మూత పెట్టి 2-3 నిమిషాలు ఆవిరి పిండికి పట్టేలా వదిలేయండి. మూత తీసి పిండి మొత్తం అన్నంలో కలిసేలాగా బాగా కలపండి. చివరిగా స్టవ్ ఆఫ్ చేసి ఆ పాత్రని దించేయండి. మీ చేతికి నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని సంగటి వేడివేడిగా ఉన్నప్పుడే నీళ్ళలో చేయి ముంచి గబగబా ఉండాలి చేయాలి. లేదంటే చల్లగా అయిపోతాయి, అప్పుడు అసలు బాగోదు తినడానికి. కనుక మనం వేడివేడిగా ఉన్నప్పుడే ముద్దలుగా చేసి పెట్టుకోవాలి. అంతే, పాత రోజుల్లో వండేలాంటి రాగి సంగటి రెడీ అయిపోయింది. మట్టి పాత్రలో కట్టెలు పొయ్యి మీద వండితే మీకు ఇంకా సహజత్వం కలిగిన రుచి వస్తుంది. దీనిని కోడికూరతో తింటే చాలా బాగుంటుందండి. నాన్ వెజ్ తినని వాళ్ళు సాంబార్ కానీ ఏదైనా పులుసులతో కానీ తినొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.